నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ మండలం రేబాల కాలనీలో రెండు ఇళ్లలో దొంగతనం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేబాల కాలనీలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి కింద పైన ఉన్న రెండు ఇళ్లల్లోనూ చోరీకి పాల్పడ్డారు. భీమవరం నుండి చేపల గుంట సాగు చేసేందుకు వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా తమ సొంత ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా చూసి ఇంట్లో చొరబడి దొంగలు ఇంటి మొత్తాన్ని చిందరవందర చేశారు. బీరువ పగలు కొట్టి వస్తువులన్నీ బయటపడేశారు. అయితే బీరువాలో వాళ్లు దాచుకున్న 100,000 రూపాయల నగదును ఎత్తేశారు. అదే ఇంట్లో పైన ఉంటున్న వెంకటేశ్వర్లు కూడా అదే రోజు పెళ్లికని తలమంచి వెళ్లారు. వారి ఇంట్లో కూడా వస్తువులను చిందరవందరగా వేసి అన్నీ వెతికారు. అయితే డబ్బు ఏమీ దొరకపోవడంతో 4,000 రూపాయలు విలువ చేసే వెండి వస్తువులను తీసుకుని వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరుచుకుని ఉండడంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది టీవీ అంటే సిద్ధంగా వెళ్ళి అమ్ముకున్నాక 3,000 ఇచ్చేసి 3,000 వస్తాయి కదా బ్రదర్. ఇవన్నీ కింద పడేసి ఉన్నారన్నా లేకుంటే వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడం కుదరదు. సిసి కెమెరా పెట్టింది ఎక్కడ పెట్టిన్నారు అది కూడా తీసుకెళ్ళిపోయారా? ఒక బట్టలే దొంగతనం చేయట్లా అవి కూడా జాగ్రత్త. మీరు ఏ కెమెరా మీద ఉంటాయి అంటారు? ఉంది, అది లోపల పెట్టాను. మీకు బీరువా లేదు? బీరువా లేదు, అది మెయిన్ పాయింట్. బీరువా లేదు, మేము ఎప్పుడు రూపాయి కూడా పెట్టాలి. 5 రూపాయలు ఇంట్లో ఇప్పుడు పెట్టకూడదు బ్రో. ఏదైనా బుచ్చుకలు డ్రా చేసుకుంటాం కానీ ఇంట్లో నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ నేను వెళ్ళాను ఊరికి. మా ఊళ్ళో విలేజ్లో ఫంక్షన్ ఉంటే కింద వాళ్ళు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ నిన్న నైట్ వెళ్ళారు సర్కార్ ఎక్స్ప్రెస్కి. ఇప్పుడు మార్నింగ్ 10:30 అట్లా వస్తే ఫస్ట్ పైకి వెళ్ళి చూశాను. చూస్తే తలుపు కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది, లోపల గుడ్డలు సామాన్లు అన్నీ తీసేస్తున్నాయి. కొన్ని వెండి వస్తువులు అవి కొంత క్యాష్ పోయింది. పైన ఎంత పోయింది? 2-4,000 తప్పు. కానీ కింద వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి 1,00,000 క్యాష్ ఉందంట. ఆ బీరువా కూడా కంప్లీట్గా బ్రేక్ అయ్యింది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసాము, వాళ్ళు వస్తామంటున్నారు. మేబీ ఈవినింగ్ ఎట్లా తెచ్చుకోవాలి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, ఎస్ఐ గారు చూశారు. ఫింగర్ ప్రింట్స్ ఆ టీమ్ వాళ్ళు వస్తూ ఉన్నారండి ఇంకొక గంటలో. వాళ్ళకి తీసుకున్న తర్వాత డీటెయిల్స్ ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేస్తామండి.